धनलक्ष्मी गारु धन्यवादालु अध्यक्ष ముందుగా 2022-23 సంవత్సరంకు గాను ప్రభుత్వ సంక్షేమాల పాలన కొరకు ప్రవేశపెట్టినటువంటి 256,256 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ఉందో నిజంగా జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే పథకాల కోసం ఇంత గొప్పగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ముందుగా మా జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక రైతు బిడ్డగా ఒక ఆడపిల్లగా ఒక గిరిజన మహిళగా ఒక మాజీ ఉపాధ్యాయురాలిగా నేను ఎంత గర్విస్తున్నాను అధ్యక్ష ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నేను ఖచ్చితంగా చెప్తాను అధ్యక్ష అట్ల మధ్యలో ఎందుకంటే గతంలో ఓటు ఉన్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఉండాయి అధ్యక్ష ఆ ఓటు కూడా ఖచ్చితంగా మా పార్టీకే పడుతుంది అని ఆ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నమ్మిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు అనేవి అందేవి ఒక జన్మభూమి కమిటీ ఒకటి పెట్టుకొని ఆ కమిటీ ద్వారా ఎవరైనా ఏదైనా పథకం కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ అప్లై చేసుకున్న వాళ్ళు ఒక ఫంక్షన్ కోసమో లేకపోతే ఏదైనా పథకం కోసమో చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారో చూసి కేవలం వాళ్ళు మన పార్టీ వాళ్ళే వాళ్ళు మన పార్టీకి ఓటు వేసే వాళ్ళే అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి సంక్షేమ పథకం అనేది ఇచ్చేవారు ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పాలన మనం చూసుకున్నట్లయితే ఇన్ని సంక్షేమ పాలనలో కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన ప్రభుత్వాల్లో మన పార్టీలు చూడటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మిన సిద్ధాంతం పేదవాళ్ళకి పార్టీతో సంబంధం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో విలేజ్ వాలంటీర్లను పెట్టి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలను పెట్టుకొని అర్హత ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టినట్లుగా కాకుండా ఈరోజు ఏ పార్టీ అయినా సరే కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన పథకం అందాలని వాలంటీర్ వ్యవస్థను స్థాపించి వాళ్ళనే వాళ్ళ ఇంటికి పంపించి ఈరోజు పథకాలు అందిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముందుగా మనం వ్యవసాయ రంగం గురించి చూసుకున్నట్లయితే అధ్యక్ష మామూలుగా అంటూ ఉంటారు రైతే దేశానికి వెన్నెముక అతడు అలిగితే మనకు అన్నమే లేదుక కోటి విద్యలు కూటు కొరక అన్నారు మనం ఏ పని చేసినా మనం భోజనం కోసం ఇదంతా చేస్తున్నాము ఎంత కష్టపడి ఎంత సంపాదించినా టైంకి ఆ భోజనం తినకపోతే మనిషి అనే వాళ్ళు మనము ఉండలేము అలాంటి భోజనం మట్టిలో నుంచి వస్తుందన్న విషయం గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు అధ్యక్ష ఎంతసేపు చూసినా మెట్రో సిటీలు మెట్రో నగరాలు సింగపూర్ సిటీలు అన్నారు తప్ప రైతు మట్టిలో నుంచి వచ్చే అన్నం గురించి వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించలేదు అధ్యక్ష వ్యవసాయం ఎందుకు దండగాని పైగా వాళ్ళు ఒక మెసేజ్లు కూడా ఇస్తూ ఉంటారు వ్యవసాయం దండగంటే ఈరోజు మెట్రో సిటీలో కానివ్వండి ఎక్కడ కానివ్వండి మన పనుల నిమిత్తం ఏ కారులోనూ ఫ్లైట్లోనూ ఎక్కడికి బయటకు పోవాలంటే ఇంట్లో భోజనం చేసే బయలుదేరుతాం ఆ భోజనం వచ్చేది మనకి మట్టిలో నుంచి రైతు పండించింది మాత్రమే అటువంటి రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎంత నిర్లక్ష్యానికి గురయ్యారనేది మనందరం చూసాం అధ్యక్ష 2014 ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన దాటి దగ్గర నుంచి రైతులకి నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు వేరే దారి లేక చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది రైతులు బలవన్ మరణాలకు పాల్పడినటువంటి సందర్భాలు కూడా మనం గత గవర్నమెంట్లో చూసాం అధ్యక్ష సహజంగా ఒక శిల్పికి ఒక రాయి ఇచ్చి ఉలిని సుత్తిని ఇస్తే ఒక అందమైన శిల్పాన్ని చెప్తాడు అధ్యక్ష అది అతనిలో ఉండే ఆర్ట్ అలాగే ఒక రైతుకి మనం 10 ఎకరాల భూమి ఇచ్చి పండించడానికి సహాయం చేసినట్లయితే అతను నోటికి ఒక కమ్మని ఆహారంతో పాటు మనకి ఆహారం అనేది మనకి నోటికి టేస్ట్గా ఉండడం కోసమే కాదు బతకడం కోసం తీసుకుంటాం అటువంటి భోజనాన్ని అందిస్తాడు అధ్యక్ష కానీ టీడీపీ వాళ్ళకి 10 ఎకరాల భూమి చూపిస్తే దీన్ని 8,000 అమ్మేయాలి దీన్ని మనం రియల్ ఎస్టేట్ చేసి అమ్మితే మనకి ఎంత ఆదాయం వస్తుంది అని ఆలోచిస్తారు అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ మేము రైతు కుటుంబాల నుంచి వచ్చాం రైతు కుటుంబాల నుంచి వచ్చామంటూ ఉంటారు నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటే రైతు రక్తం మన ఒంట్లో ప్రవహిస్తూ ఉంటే మనకు నిజంగా భూమి కనిపిస్తే ఇక్కడ ఏ పంట వేయాలి రైతులను ఎలా ఆదుకోవాలి చిన్నప్పుడు మన ఇంట్లో మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు పడిన కష్టాలు ఏంటి అవన్నీ ఆలోచించి వాళ్ళకి అండగా నిలబడతారు అంతే తప్ప వ్యవసాయం ఎందుకు దండగా వ్యవసాయాలు మానేయండి ఇలాంటి సలహాలు ఇవ్వరు అధ్యక్ష మన దౌర్భాగ్యం ఏంటో కానీ గత గవర్నమెంట్లో అటువంటి సలహాలు తీసుకోవాల్సిన కర్మ పెట్టింది అధ్యక్ష కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే
ముఖ్యంగా బయట ప్రాంతాల్లో ఎలా ఉంటుందనేది మాకు తెలియదు కానీ గిరిజన ప్రాంతాల్లో ప్రతి రైతు కూడా పెట్టుబడిల సమయంలో దళారుల దగ్గర నుంచి ఎంతో కొంత అప్పు తెచ్చుకునేవారు అధ్యక్ష ఎంతో కొంత అప్పు తెచ్చుకొని ఆ పంట చేతికి వచ్చేసరికి ఆ నెలలో ఏడెలో ఎంతో సమయం పట్టేది వీటికి ఈ తెచ్చుకున్న 10000 15000 డబ్బులకి ఒక వడ్డీలు బార్ వడ్డీలు చక్రవడ్డీలు అన్ని చేసి తిరిగి తీర్చేటానికి ఒక 40000 అంతో వసూలు చేసే పరిస్థితి మళ్ళీ వాళ్ళకి మినహాయింపు ఏంటంటే నేను నీకు అప్పిచ్చాను కాబట్టి నేను ఎంత కొంటే అంతకి నీ పంట నాకే అమ్మాలి అనే ఒక దురాచారం నడిచేది గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రైతు కూడా పంటలు వేసే టైంలో అప్పు కోసం ఏ దళారుల్ని ఆశ్రయించకూడదన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అధికారులకు వస్తే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి 12500 రూపాయలు ఇస్తామని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే 13500 రూపాయలు మనకి రైతు భరోసాగా ఇస్తామన్నారు అని చెప్పేసి ఈ పథకాలు తీసుకున్న రైతుల్లో టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా సున్నా వడ్డీ పంట రుణాలు పంట నష్ట పరిహారాలు అలాగే ఏదైతే ధాన్యం దళారులు తక్కువ రేటు కొనుక్కొని వెళ్ళిపోతున్నారో అలా కొనుక్కి వెళ్ళిపోకూడదు రైతుల కష్టానికి ఫలితం దక్కాలన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టించి ఈరోజు ధాన్యం ఇతర పంటల్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకి గిట్టుబాటు ధరలకే ఇప్పిస్తున్నటువంటి మనం చూస్తామన్నాము అంతేకాకుండా ఇంకా రైతులకి ఉచితంగా పంట బోర్లు వైఎస్ఆర్ జలకళ ద్వారా పంట బోర్లు కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ఇలా రైతు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పేసి నేను ఒక రైతు బిడ్డగా చాలా సంతోషిస్తా ఉన్నాను అధ్యక్ష నిజంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు మేము అధికారం చేపట్టాము అంటుంటారు ఈ 14 సంవత్సరాల్లో కానీ లేదా గడిచిన 5 సంవత్సరాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కూడా గిరిజనులు ఉన్నారు వాళ్ళు పుట్టింది కొండ మీద వాళ్ళు పెరిగింది అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్న వ్యాపారం చేసుకున్న ఆ కొండ మీదే చేసుకోవాలి అటువంటి వ్యాపారానికి వాళ్ళు గిరిజన కొండపొడి భూములు ఉపయోగించుకుంటుంటే వాటి మీద ఆ భూముల మీద ట్రైబల్కి హక్కు లేనప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వీటికి మీకు పట్టాలు లేవు ఖాళీ చేసేయండి అని చెప్పినప్పుడు ఆ చేతికొచ్చి పంటను వదిలేసుకొని రైతులు ఎన్నో ఏళ్లుగా ఏదో ఒక రోజు ఒక మహానుభావుడు రాకపోతాడా మాకు వీటికి హక్కు పత్రాలు ఇవ్వకపోతాడు అని కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని తరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ 14 సంవత్సరాల పాలనలో కనీసం ఒక్క గిరిజనుడికి ఎక్కడొక్కడో ఒక్క సెంటు భూమికి కొండపొడి పాట ఇచ్చిన దాఖలు లేవు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేమెవరం కూడా నోరు తెరిచి కూడా ఇంకా అడగలేదు అడగకుండానే పిలిచి ఎవరైతే గిరిజన భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో కొండపొడి భూములు సాగు చేసుకునే వాళ్ళకి వారందరికి కూడా వేలాది మంది లబ్ధిదారులకు లక్షల ఎకరాలకి కొండపొడి పట్టాలు ఇప్పించినటువంటి పరిస్థితులు ఈరోజు మేము రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క పంటలనే కాదు అధ్యక్ష మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు ఒక మాట అన్నారు అధ్యక్ష భారతదేశం గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు స్త్రీలు పొంగిన జీవగడ్డ పాలు పారిన భాగ్యసీమ భారతదేశం ఒకప్పుడు సిరి సంపదలతో పాడి పంటలతో ఎంతో గొప్పగా ఉండేది అని చెప్పి అంటే ఇక్కడ సంపదలతో పాటు పాడి పంటలకు కూడా అంతటి గొప్ప ప్రాధాన్యత ఉంది అటువంటి ప్రభుత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాడి పశు సంవర్ధక సహా కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఇకపోతే మహిళా సాధికారత స్త్రీ గురించి చెప్పేటప్పుడు ఆకాశంలో సగం అంటారు భూదేవి అంత ఓర్పు ఉంది అని కూడా అంటారు అధ్యక్ష నిజంగా ఆడవాళ్ళకి చాలా ఇంట బయట అన్ని చూసుకోవాలంటే చాలా కష్టం అధ్యక్ష ఆడవాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అనుకోవచ్చు ఏ ఆడవాళ్ళే గొప్పవాళ్ళ మేము గొప్పవాళ్ళం కాదా అని అనుకోవచ్చు ఖచ్చితంగా ఆడవాళ్ళని గొప్పవాళ్ళు అనే ప్రతి మగవాడు కూడా చాలా గొప్పవాడు ఆడదాన్ని గొప్పదాన్ని గొప్పకునే చాలా నిజంగా చాలా గొప్పవాళ్ళు అధ్యక్ష ఈరోజు చట్టసభలో మనం చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతంలో మా 7 నియోజకవర్గాల నుంచి కూడా మేము చూసుకున్నట్లయితే 7 గిరిజన ఎమ్మెల్యేలు ఉంటే ఇక్కడ 4 మహిళలు ఉన్నాం అధ్యక్ష 3 మాత్రమే మగాళ్ళు ఉన్నారు అధ్యక్ష అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా మనం చూసుకున్నట్లయితే
నామినేటెడ్ వర్క్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ప్రతి చోట కూడా 50% మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష మన ఎలక్షన్స్లో కానీ తర్వాత పదవులు నామినేటెడ్ పోస్టుల్లో కానీ మనం చూసినట్లయితే చైర్మన్లు కానివ్వండి డిప్యూటీ చైర్మన్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి డిప్యూటీ మేయర్లు కానివ్వండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలా ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లో ఆడవాళ్ళు అన్ని స్థానాల్లో కూడా 50% వరకు ఆడవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఏదైనా కార్యక్రమ నిమిత్తం బయటకు పోతూ ఉంటాయి ఎమ్మెల్యేగా నిజంగా మా కాన్స్టిట్యూన్సీలు మగాళ్ళు గోలండి అమ్మ కొంచెం మగాళ్ళకు చోటివ్వండి అని అడుగుతున్నారు అధ్యక్ష అటువంటి పరిస్థితులు ఈరోజు ఆడవాళ్ళకి రాష్ట్రంలో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు మోసంతోనే లాస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యింది ఎన్నికలప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ డ్వాక్రా రుణమాఫీలు ఏవైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే ఆడవాళ్ళ ఏడుపుల మీద కోట్లు కట్టుకోవడం మొదలుపెట్టారు అధ్యక్ష వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మా అప్పులు తీరుస్తారని చెప్పేసి పాపం ఆడవాళ్ళు తీర్చుకోవడం మానేశారు అధ్యక్ష అది పాపం చంద్రబాబు నాయుడు గారు పాపం పెరిగినట్లుగా ఆ వడ్డీలు పెరిగిపోయి వాళ్ళు తీర్చుకుందామన్నా సరే కానీ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉండిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2019 ఎన్నికల్లో మీకు ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో ఖచ్చితంగా అంత అప్పు తీరుస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఎన్నికల్లోకి వచ్చి మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిజం చేస్తూ ఇప్పటికే 2 దఫాల్లో డ్వాక్రా మహిళల శాఖం అప్పును తీర్చడం జరిగింది అధ్యక్ష మా నియోజకవర్గం వరకు మొత్తం ఆడవాళ్ళకి 80 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష ఒక గిరిజన ప్రాంతంలో 80 కోట్ల అప్పు అంటే ఏ ఆడపిల్ల తీర్చగలదు అధ్యక్ష ఎవరు తీర్చలేరు ఇప్పటికి వాళ్ళకి 40 కోట్ల అప్పు తీరిపోయింది అధ్యక్ష మిగతా రెండు ఫేజ్లో కూడా మిగతా 40 కోట్లు కూడా తీరిపోద్దని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష దీనికోసం మేము ముంపు ప్రాంతాలైనటువంటి 4 మండలాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా ఆడవాళ్ళు ఆ మీటింగ్లో 4000 5000 మంది పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అలాగే కేవలం నామినేటెడ్ పోస్టుల్లోనే పదవుల్లోనే కాకుండా ఆడపిల్లల రక్షణ కోసం కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేసింది అధ్యక్ష ఎక్కడో పక్క రాష్ట్రంలో ఆడపిల్లకు ఒక అన్యాయం జరిగిందని చెప్పేసి నా రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ఆ పరిస్థితి రాకూడదు అక్క చెల్లెమ్మలు ఉద్యోగం పని మీద కానీ చదువుల పని మీద కానీ బయటకు పోయినప్పుడు ఖచ్చితంగా తనకు ఒక సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో దిశ యాప్ని ప్రవేశపెట్టి ఈరోజు ఆడపిల్ల బయటకు వెళ్తే భయం లేకుండా తిరిగి వచ్చేటటువంటి పరిస్థితులు ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా తన ఆదుకునే విధంగా కూడా దిశ యాప్ని ప్రారంభించడం జరిగింది గతంలో కూడా ఇదే సభాసాక్షిగా ఆడపిల్లల కోసం దిశ చట్టాన్ని చేస్తూ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఇదే ప్రతిపక్షం వాళ్ళు ఆడపిల్ల రక్షణ కోసం జరుగుతుంది కదా పోనీ మేమెలాగా చేయలేదు వాళ్ళు చేస్తున్నారో అని వాళ్ళు మెచ్చుకోవడం లేదు కదా ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయినాయి ఎంత కూడా చేశారు దీక్ష వాళ్ళకి చేయడం చేత కాదు ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటుంటే చూసి వారవలేక ఉల్లిపాయలు అంటారు లేకపోతే ఏదో అంటారు ఏ మొత్తం మీద జనం దృష్టిలోకి వెళ్ళకండి అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు అధ్యక్ష కానీ జనానికి ఇప్పటికే ఒక ఫుల్ క్లారిటీ ఉంది అధ్యక్ష ఎవరు ఏంటి అనేది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఆదుకున్నారు అలాగే చేయుత ద్వారా 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడం కానివ్వండి వాళ్ళు స్వయంగా వ్యాపారాలు పెట్టుకొని నిజంగా ఇంటికి దీపం వెళ్ళాలి మహాలక్ష్మి అన్న మాట నిజం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో ఆర్థిక స్వతంత్రాలుగా ఉండే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆడవాళ్లలోని ఒక గిరిజన ఆడబిడ్డనే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉంచి ఆవిడని డిప్యూటీ మినిస్టర్ చేసే ఉప ముఖ్యమంత్రిని కూడా చేయడం అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం వల్ల ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో గతంలో ఉండేటటువంటి మాతా శిశు మరణాలను మనం చూసుకున్నట్లయితే మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు అటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో లేదు చాలా వరకు మాతా శిశు మరణాలు అదుపులోకి వచ్చాయని కూడా నేను చూసుకుంటా ఉన్నా మేము చూసుకోవడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా అదుపులోకి వచ్చినాయి అంతేకాకుండా విద్యారంగాన్ని చూసుకున్నట్లయితే అధ్యక్ష బడి గుడి లేని ఊరు ఉండదంటారు కానీ గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ప్రభుత్వ పాఠశాలని ముగించేసి ప్రైవేటు విద్యా సంస్థలను ఏ విధంగా ఎంకరేజ్ చేసేవారు ప్రోత్సహించేవారు అనేది మనం చూసాం అధ్యక్ష నారాయణ చైతన్య విద్యా సంస్థను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో ఉండేటటువంటి స్కూల్స్ని క్లోజ్ చేసేయడం వల్ల చాలామంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోవడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే ఒక
రిక్షా తొక్కుకునే వ్యక్తి ఆ రిక్షా తొక్కడంలో ఉండే కష్టం అతనికి తెలుసు. అందుకని నా బిడ్డ నాలాగా రిక్షా తొక్కకూడదు, అతను బాగుండాలని కోరుకుంటాడు. అలాగే వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు మా బిడ్డ మాలాగా ఎండలో కష్టపడకూడదు, ఏదో ఒక చిన్నతో పెద్దతో ఉద్యోగం ఏ ఫ్యాన్ కింద కూర్చొని చేసుకున్నా చాలు చేసుకోవాలని, వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ చదువు మీద చూపించిన నిర్లక్ష్యం వల్ల చాలామంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాము. కానీ ఈరోజు అయిపోయింది అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల, అలాగే నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడం వల్ల కూడా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ అనేవి పెరగడం జరిగింది అధ్యక్ష. పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్స్ అందరూ కూడా మళ్ళీ ఈరోజు స్కూల్కి వస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించడానికి ఆర్థికంగా భయపడకుండా ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నాను అధ్యక్ష. ఇక ఆరోగ్య రంగాన్ని చూసుకున్నట్లయితే అధ్యక్ష, 108 వెహికల్స్ గతంలో పూర్తిగా మరుగుడు పడిపోయినటువంటి పరిస్థితులు, మళ్ళీ జగన్ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ 108 వెహికల్ మనం రోడ్డు మీద చూడగలుగుతా ఉన్నాము. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా మనం చూసుకున్నట్లయితే నిజంగా ప్రపంచం మొత్తం మనం చూస్తాము కోవిడ్తో ఎంత పరిస్థితి ఫేస్ చేసినా. అలాంటి టైంలో కూడా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో ఏంటంటే ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటి మీదకి ఎప్పటికప్పటికి వాలంటీర్లు, ఎప్పుడు ఏదైతే ముందు చూపుగా ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఉన్నారో ఎప్పటికక్కడికి ఎవరి పరిస్థితి ఎలా ఉంది చూసి వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అనే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అధ్యక్ష, ఏదో సారాయి గురించి న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి 4 రోజుల కిందట మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో లోదడ్డి అనే ఒక గ్రామంలో జరిగింది అధ్యక్ష. అది మా నియోజకవర్గం రాజభంగి మండలం లోదొడ్డి అనే గ్రామం. ఇప్పుడంటే గత టీడీపీ గవర్నమెంట్లో లిక్కర్లు మా ప్రాంతంలో ఏర్లే పారింది అధ్యక్ష. అంతకుముందు వరకు గిరిజన ప్రాంతంలో లిక్కర్ అంటే తెలీదు, వాళ్ళకి సంప్రదాయం ఏంటంటే తాటి కళ్ళు జీలుగులు కళ్ళు అవే తాగేవారు అధ్యక్ష. అయితే మొన్న కల్తీ గిరి జీలుకలు తాగడం వల్ల ఒక 5 గురు చనిపోయారని చెప్పేసి మీరు అందరూ కూడా మన సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఎప్పుడు ఎవరైనా చనిపోయారు అని చెప్పేసి అనుకుంటే, జనరల్గా ఎవరైనా పలనోళ్ళు చనిపోయారు అనుకుంటే అయ్యో నారాయణ అనుకుంటాం అధ్యక్ష. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఆ శవాల మీద ఏం చిల్లర దొరుకుద్దని ఏరుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అదే ప్రయత్నం మా ప్రాంతంలో కూడా చేశారు అధ్యక్ష. ఏంటంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోయి నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేసేసి లాస్ట్ వైఎస్ఆర్ పార్టీలో గెలిచి టీడీపీకి అమ్ముడుపోయినటువంటి కొంతమందిని ఆ పార్టీలో సభ్యుల కింద వేసేసి నిజాన్ని తేల్చుకురమ్మని చెప్పి పంపించారు అధ్యక్ష. తీరా అక్కడికి వచ్చిన తర్వాత నిజం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే మా ప్రాంతంలో టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వంతల రాంబాబు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాల కారణంగా వ్యక్తిగత సమస్యల కారణంగా ఏదో చంపడాలని చెప్పేసి ఆ కళ్ళులో మందు కలిపాడంట అధ్యక్ష. అది ఒకళ్ళకి బదులు 5 గురు తాగడం వల్ల చనిపోయారు. తర్వాత పోలీసులు దాన్ని నిర్ధారించడం జరిగింది. ఈ విషయంలో ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయిన చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ ఆయన గవర్నమెంట్లో అదే గ్రామంలో మాతా శిశు మరణాలు జరిగినాయి అధ్యక్ష. అప్పుడు మరి ఏనేది నిర్ధారణ కమిటీ వేయలేదేంటి అధ్యక్ష, ఇలాంటి వాళ్ళే అన్నారంట అధ్యక్ష చివరికి, కళ్ళు పోయినప్పుడు కాశీకి వెళ్తాను, డబ్బులు పోయినప్పుడు దానం చేస్తానని. నీకున్నప్పుడు నువ్వు చేయలేదు, చేస్తుంటే బాగానే ఉండేది కదా, ఇప్పుడు ఎందుకంట? నిన్న మామూలు వాట్సాప్లో అలా యూట్యూబ్లో వీడియో చూస్తుంటే ఒక వీడియో కనిపించింది అధ్యక్ష, చంద్రశకం అంట. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రశకం. చంద్రశకం ఓకే, అది పౌర్ణమి చంద్రశకం అయితే బాగుండేది రాష్ట్రంలో, కంప్లీట్గా అమావాస్య చంద్రశకం అయిపోయిందని చెప్పేసి నాకు అనిపించింది అధ్యక్ష, నాకు నిజంగా అనిపించింది అధ్యక్ష. అంటూ ఉంటారు మళ్ళీ నా ఓ జగన్ గారిని పోగుడేసుకుంటున్నారు పోగుడేసుకుంటారని. నువ్వేమన్నా రెండు మంచి పనులు చేసుకుంటే మిమ్మల్ని పోగుడుదాం చెప్పండి ఒకసారి. మీ గిరిజనకు మేము కూడా కొండపూడి పాటలు ఇచ్చాం కదా, మమ్మల్ని కూడా పొగడమని అడగండి, ఖచ్చితంగా పోగుడతాము. మీరు ఇచ్చిన ఏమన్నట్టు చెప్పండి. ఈరోజు కూడా మంచినీళ్ళు లేకపోతే గిరిజన ప్రాంతాల్లో జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కొలేలు మా గవర్నమెంట్లు ఇస్తున్నాం. అంటే 14 ఏళ్ళు మీ పరిపాలనలో కనీసం జనాలకు మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రిని పొగడడం అంట అధ్యక్ష, చేసిన మంచిని చెప్పుకోవడం అంటారు. పొగడడం అంటే ఒక 4 రాడలు పెట్టుకొని జయము జయము చంద్రబాబు లాగా ఏమన్నా జయము జయము జగనన్నని పాడించుకుంటే దాన్ని పొగిడించుకోవడం అంటారు. ఇది పొగిడించుకోవడం కాదు అధ్యక్ష, చేసిన మంచిని చెప్పుకోవడమని మేము అనుకుంటున్నాం అధ్యక్ష.
కావాలంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి పిచ్చికాకలయ్యకపోతే ఒక్కసారి కూర్చొని వాళ్ళు 14 ఏళ్ల పాలనలో ఏం చేశారు లేదా గత 5 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారో చెప్తే 33 ఏళ్ల పరిపాలనలో మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందో మేము చెప్తాం 33 నెలల్లో ఈ 33 నెలల్లో మా గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్తాం ఇప్పటివరకు మేము ప్రజా సంక్షేమ పాల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్లో కనీసం 5 ఏళ్లలో మీరు పాల వందైనా ఖర్చు పెట్టారా అటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా ఇదేమీ లేదు మాట్లాడితే మేము అన్నిటిలో నెంబర్ 1 అన్నిటిలో నెంబర్ 1 అని చెప్పుకుంటారు ఇందులో నెంబర్ 1 ఆడవాళ్ళ మీద దాడులు చేయడంలో నెంబర్ 1 నా లేకపోతే తప్పుడు హామీలు ఇచ్చి జనాలను మోసం చేయడంలో నెంబర్ 1 నా లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తాడు లేకపోతే నిరుద్యోగ భృతిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడంలో నెంబర్ 1 నా లేకపోతే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను మోసం చేయడంలో నెంబర్ 1 నా ఈ రోజు ఈరోజు నీరు మొక్క అని లేకపోతే ప్రభుత్వం ద్వారా వస్తున్న నీరు చెట్టు అని ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా పంచుకొని పంచుకొని మొత్తం కార్యకర్తలు పంచుకొని పంచుకొని తినేశారు పేదవాడికి వచ్చినా కూడా ఇవ్వలేదు కానీ మేము లబ్ధిదారులు ఎవరు గుర్తించి వాళ్ళకి ఏ అర్హత ఉందన్న పథకాన్ని మేము ఇస్తా ఉన్నాము మా జగనన్న గారు ఎన్నికలకు ముందు ఉద్యోగాలు ఇస్తాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సచివాలయం వ్యవస్థను ప్రారంభించి వాళ్ళకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళలో కూడా ఇక్కడ మేము ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందులో టీడీపీ వాళ్ళు కూడా పిల్లలు కూడా ఆ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మేము ఒక మరొకసారి ఈ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి అధ్యక్ష ఎందుకంటే నేను మొన్న భగవద్గీత కొటేషన్స్ చూస్తున్నప్పుడు ఒక కొటేషన్ కనిపించింది అధ్యక్ష ఏంటంటే అది కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు అని నేను వినడం జరిగింది అధ్యక్ష ఓకే ధర్మం అనేది మనిషి పుట్టించింది కాదక్ష కాదు అధ్యక్ష దైవం సృష్టించింది అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది అంటారు నువ్వు ఏ రూపంలో దానం చేస్తే ఆ రూపంలోని తిరిగి పొందుతావు అదే కర్మ సిద్ధాంతము నువ్వు 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు దేవుడికి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలిచాడు ముగ్గురు ఎంపీలను కొనుక్కున్నావు దేవుడికి ముగ్గురు ఎంపీలే మిగిలిచాడు ఇదే కర్మ సిద్ధాంతం అంటే ఈ రిజల్ట్ చూ అనేది ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించడం అనేది జనం జగన్ గారికి అండగా నిలబడ్డారనే దాన్ని చూసేస్తుంటే నీ కర్మ సిద్ధాంతం 23-3 అన్నది దేవుడు డిసైడ్ చేసింది ఇంతకన్నా కర్మ సిద్ధాంతాన్ని ఇంకెలా చెప్పాలి నువ్వు ఏ రూపంలో తీసుకున్నావో ఆ రూపంలోనే తిరిగి పొందావు నువ్వు రాళ్ళు ఇచ్చుకుంటే రాళ్ళే నీ నెత్తి మీద పడతాయి పువ్వులు వేసుకుంటే పువ్వులే పడతాయి రాళ్ళు వేసుకున్నావు ఈరోజు తిరిగి రాళ్ళే పడుతున్నాయి మళ్ళీ ఎవరో నన్ను ఏదో అన్నారు అని ఏదో అంటూ ఉంటారు లాస్ట్ అండ్ ఫైనల్ గా అధ్యక్ష చివరగా అధ్యక్ష మీ మాటలు వింటుంటే కూర్చో మన అనిపిస్తుంది అయిపోయింది అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష అధర్మం రాజ్యం ఏలడానికి సిద్ధంగా ఉందంటే దానిని అంతం చేసే న్యాయం ధర్మం కూడా ఎక్కడో ఆల్రెడీ పురుడు పోసుకున్నారు అర్థం అధ్యక్ష చంద్రబాబు నాయుడు పాలన ప్రారంభమవుతుంది రాజ్యం వెళ్తుందని తెలియడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే అధర్మాన్ని అంతం చేసే ధర్మం ఆల్రెడీ పులివెందుల్లో పురుడు పోసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయి పులిబిడ్డై అన్యాయాన్ని అంతమొందించడానికి విష్ణుమూర్తి అవతారం 4వ అవతారమైన లక్ష్మీ నరసింహంలాగా అవతరించి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టి గర్జిస్తూ ఉంటుంటే నాయకుడికి ఎదురు నిలబడి సమాధానం చెప్పలేని ప్రతిపక్ష నేత అసెంబ్లీ నుంచి పారిపోయి ఎక్కడో కూర్చొని తిరిగి మళ్ళీ మమ్మల్ని ఎవరో ఏదన్నారని ఏడుస్తా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీ పాపం పడింది మీరు ఎవరినైతే రాష్ట్రంలో ఆడవాళ్ళని ఏడిపించిన వాళ్ళు అంటే లేరు ఆడవాళ్ళని నేర్పించారు రైతులు నేర్పించారు చాలామంది నేర్పించారు మీ మామ రామారావు గారిని ఆయనైతే చెప్పక్కర్లేదు ఆయన కన్నీళ్ళ మీద కట్టుకున్న మీ తెలుగుదేశం కోట ఈనాటితో కూలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బతో నిజంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ కర్మ ఫలితం అంతా మీరు చేసుకున్నదే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మీద సరే నేత ఒక మనిషి మంచి పని చేస్తున్నప్పుడు మీరు కనీసం అసెంబ్లీలో కూర్చొని మంచి మాటలు మాట్లాడుకున్నట్లయితే ఒక సలహాలు ఇచ్చినట్లయితే కనీసం ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉందని జనం అనుకుంటారు లేకపోతే కొద్ది రోజుల్లో అసలు తెలుగుదేశం పార్టీ
అంటే ఏంటి అనే స్థాయికి జనం వెళ్ళిపోతారు కాబట్టి ఇక మీద అనేస్తే మీరు చేసిన పాపాలు గుర్తించి గుర్తెరిగి ఇక నుంచి అన్న సభలో కొంచెం క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష